Hey all, namaste. Nenu mi Anitha. Welcome to our channel. Amazing Anitha. So village lo inko roju anamata. So idento gurtupettara? Pesarakaya last video lo ma pillalu tempukoni tinnaru kada chain lo. Ademo pachi pesarakaya, idemo endindi anamata. So actually idi actual panta kadu vesindi. Akkada polam daggara koncham place migilte akkada vesaru anamata. Actual panta patti vari adantha harvest chesin tarvata ekku vestaru panta. సో ఇప్పుడు మాత్రం ఇది మాత్రం ఆ కొద్ది ప్లేస్లో మిగిలింది వర్షాలతో చాలా పాడైపోయిందంట సో ఈ కాస్త మిగిలితే దాన్ని ఎండబెట్టి ఇలా కర్రతో కొట్టి చూసారా గ్రీన్ గ్రామ్ పెసలు ఇవి సో ఇలా చేస్తారన్నమాట వాటిని ఇలా ప్రాసెస్ చేసి పెసలని స్టోర్ చేసుకుంటారు పప్పులకు కూడా ఉపయోగించుకోవచ్చు సో ఇలా 3 టైమ్స్ ఫిల్టర్ చేసి కొంచెం కాయ మిగిలితే మళ్ళీ కర్రతో కొట్టి అలా పెసలు వస్తాయన్నమాట సో చూసారా అవి పక్కనేసి మళ్ళీ ఇందాక ఫిల్టర్ చేసింది మళ్ళీ ఒకసారి కొడుతుంది మమ్మీ తెలియని వాళ్ళ కోసం చూస్తారని షేర్ చేస్తున్నాను వీడియో సో విలేజ్ లో ఉంటే ఎక్కువగా ఇలాంటి బ్లాగ్స్ ఉంటాయి సో ఇలా పొట్టు అంతా అయిపోయిన పొట్టేమో అలా చాట్లో చెరిగేస్తే అది పోతుంది అడుగులో ఎక్కడైనా కాయలు మిగిలిపోతే మళ్ళీ మళ్ళీ ఒకసారి అలా ఫిల్టర్ చేస్తారన్నమాట సో పప్పు రావాలన్నా పెసలు రావాలన్నా దాని వెనక ఇంత కష్టం ఉంటుందన్నమాట ఇప్పుడు ప్రతిసారి మమ్మీ అయితే ఒకవేళ పెసలు వర్షాలు లేక పంట లేకపోయినా కూడా పెసలు కొనుక్కొచ్చి పప్పును విసిరవుతూ ప్రాసెస్ చేసి పంపిస్తుంటుంది నాకు సో ఇలా పెసలు రెడీ చేసుకుంటారన్నమాట మా వాళ్ళు So coming to మొక్కజొన్న కంకులు thumbnail చూశారు కదా మొక్కజొన్నలు ఎప్పుడైనా ఇలా కాల్చుకొని తిన్నారా అనేసి సో పెరట్లో వేప చెట్టు కింద అన్నమాట ఇది లొకేషన్ సో కంకులు బూరు అంటే ఆ పొట్టు మొత్తం ఒలిచి కాకుండా కాస్త ఒక 2 టు 3 లేయర్స్ మా చిన్నోడు కూడా సెటిల్ అయిపోయాడు వాడి ప్లేస్ లో అలా పొట్టు అలాగే ఉంచి అలా కర్రల మీద కాల్చుకొని తింటే చాలా చాలా బాగుంటాయి ఎప్పుడు మొక్కజొన్న సీజన్ లో ఇలాగే చేస్తూ ఉంటాం అన్నమాట అమ్మమ్మ వాళ్ళు ఎక్కువగా చేస్తారు మొక్కజొన్న పంట సో మా ఊర్లో ఎక్కువగా కోతులు ఉంటాయి అన్నమాట సో పంట రాదనేసి చాలా మంది వేయరు సో అమ్మమ్మ వాళ్ళు పంపిస్తుంటారు సో ఇలా బూరుతో పొట్టుతో కాల్చుకుంటే కార్న్ అనేది ఈవెన్ గా కుక్ అయిపోయి చాలా చాలా బాగుంటుంది టేస్ట్ వీలైన వాళ్ళు ఎవరైనా ఒకసారి ట్రై చేసి చూడండి సో ఇలా ఆరుమైట పెరట్లో వేప చెట్టు కింద అందరం ఇలా ఎంజాయ్ చేశాం అన్నమాట ఆ రోజు సో నిజంగా కార్న్ లో చాలా న్యూట్రిషనల్ వాల్యూస్ ఉంటాయండి నాకు తెలిసి 10 టైమ్స్ మోర్ విటమిన్ ఏ ఉంటుందని విన్నాను నేను గూగుల్ లో సెర్చ్ చేసినా తెలిసిపోతుంది చాలా మందికి ఒకవేళ ఆప్షన్ లేని వాళ్ళు 10 టైమ్స్ మోర్ విటమిన్ ఏ ఉంటుంది అంటే అదర్ మిగిలిన ధాన్యాలకంటే సో అదేంటంటే ఇమ్యూన్ సిస్టం కి చాలా సపోర్ట్ చేస్తుంది అలాగే రిచ్ ఇన్ విటమిన్ B12 అన్నమాట ఫోలిక్ యాసిడ్ ఉంటుంది ఐరన్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అదేంటంటే మన బాడీలో రెడ్ బ్లడ్ సెల్స్ ఎర్ర రక్త కణాల ఉత్పత్తిలో హెల్ప్ చేస్తాయన్నమాట మీకు అంతలోపు ఒక వ్యూ చూపిస్తున్నాను సో ఊరికే వీడియో చూసి ఎంజాయ్ చేస్తూ ఇన్ఫర్మేషన్ అంటే మన కార్న్ కి సంబంధించి ఇన్ఫర్మేటివ్ గా ఉంటుందనిసి చెప్తున్నాను బ్యాక్ గ్రౌండ్ లో సో మీరు ఎప్పుడైనా చాలా ఆకలిగా ఉన్నప్పుడు ఒక కంకి తిని చూడండి చాలా ఎనర్జీ ఇస్తుంది ఎనర్జీ ఎన్హాన్సర్ గా పనిచేస్తుందన్నమాట అండ్ షుగర్ అండ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ ని తగ్గించడంలో కూడా చాలా బాగా పనిచేస్తుంది వెనకటి కాలంలో చాలా మంది షుగర్ ఉన్న వాళ్ళు గడక అంటారు మీకు ఐడియా ఉందో లేదో మా ప్రాంతంలో అయితే గడక అంటారన్నమాట సో ఇప్పటికీ కొంతమంది తింటూ ఉంటారు మొక్కజొన్న గడక సో రైస్ కి బదులు అది తింటారన్నమాట అదేంటంటే షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ లో ఉంచుతుంది తర్వాత ప్రెగ్నెన్సీ టైం లో కూడా ప్రెగ్నెన్సీ ఉమెన్ తిన్నా కూడా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి హెల్తీ స్కిన్ కి కూడా చాలా మంచిదన్నమాట కార్న్ చాలా చీప్ గా దొరుకుతుంది చాలా ఎక్కువ హెల్త్ బెనిఫిట్స్ ఉంటుందన్నమాట సో ఎప్పుడు దొరికినా స్కిప్ చేయకుండా తినడానికి ట్రై చేయండి సో మా పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు చూసారా వీడియోలో యాక్చువల్లీ మంట ఉందని వద్దు వద్దు అని ఎంత అన్నా కూడా చిన్నోన్న అయితే నేను ఎత్తుకొని నిల్చున్నాను అన్నమాట ఇంకా వాడు వినడనేసి పెద్దోడేమో కాస్త పెద్ద కర్ర పట్టుకొని అలా మా నాన్న దగ్గరే ఉండి జాగ్రత్తగా చేపిస్తున్నాడు అన్నమాట ఇలాగూ వినరు కాబట్టి సో వాళ్ళ దారిలోకి మనం వెళ్ళి
చూసుకోవాలి. సో ఇప్పుడు తాత మనవాళ్ళు ఇద్దరు అలా దగ్గరికి అంటున్నారన్నమాట. సో ఒకేసారి అన్నీ కాలిపోతాయి, చాలా బాగుంటుంది టేస్ట్. సో మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే నా వీడియోస్ అన్నీ ఒకసారి చూసి నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేసి అందులో ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే నేను ఎప్పుడు కొత్త వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుందన్నమాట. సో ఆల్మోస్ట్ కుక్ అయిపోయినట్టే, చూసారా కార్న్ ఎంత బాగా కుక్ అయిపోయిందో. సో లోపల పార్ట్ అంతా ఈవెన్గా కుక్ అవుతుందన్నమాట ఇలా కాల్చుకుంటే. టేస్ట్ కూడా బాగుంటుంది, మీరు గ్యాస్ స్టవ్ మీద కాల్చినా అసలు బాగుండదు, కొంచెం ఆ టేస్ట్ వేరేగా ఉంటుంది. సో ఇలా లోపల కుక్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఆ పొట్టు ఒలిచి పైన పార్ట్ని ఒకసారి ఒక 2 మినిట్స్ కాల్చుకుంటే సో సూపర్ టేస్టీ మొక్కజొన్న కంకులు రెడీ అన్నమాట తినడానికి. సో చాలా వేడిగా ఉంటాయి, మా మమ్మీ కష్టపడుతుంది, ఇంకో క్లాత్ పట్టుకొని తీస్తుంది అన్నమాట పొట్టు కాలకుండా ఉండడానికి. కలర్ చూసారా ఎంత బాగా కుక్ అయిపోయాయో. సో మీరు అంటే విలేజ్కి వెళ్ళే ఆప్షన్ ఉన్న వాళ్ళైతే ఇలా బాగా ఎంజాయ్ చేస్తారు. సో ఆప్షన్ లేని వాళ్ళు అట్లీస్ట్ ఇలా వీడియోలో చూసైనా ఎంజాయ్ చేయండి. సో ఇప్పుడు మళ్ళీ బొగ్గులు నిప్పురవ్వలు ఉంటాయి కదా, వాటి మీద వేస్తే తొందరగానే, ఆల్రెడీ లోపలంతా ఈవెన్గా కుక్ అయిపోయి ఉంటుంది కాబట్టి పైన పాటు చాలా తొందరగా కుక్ అయిపోతాయి అన్నమాట. సో మా ఇంటి వెనకాల పెరట్లో ఇంటి వెనకాలే పొలాలు ఉంటాయన్నమాట, చూసారు కదా ఇందాక చూపించాను వ్యూ ఒకసారి. సో మా డాడీ చూడండి పక్కన ఆ చెట్లను ఏదో పేరంటారండి, సుబాబు చెట్లు అంటాం మేమైతే, మీరేమంటారు? సో రిసోర్స్ యూటిలైజేషన్ అన్నమాట, విసరడానికి ఆ కొమ్మలు విరుచుకొచ్చి అలా విసురుతున్నారు. సో అన్నీ అలా అందుబాటులో ఉంటాయండి, ప్రతిదీ ఉపయోగించుకోవచ్చు విలేజ్లో అయితే. అన్ని చూసారా అలా కొమ్మలు పట్టుకొని గాలి విసురుతున్నారు మా నాన్న. సో నేను చిన్నోడిని ఎత్తుకొని అలా దూరంగా వెళ్తున్నాను, వాడు వినట్లేదని పొగొస్తుందనేసి. సో ఎస్, నాకు ఇప్పుడు మళ్ళీ వీడియోలో చూసినా కూడా మళ్ళీ తినాలనిపిస్తుంది, అంత ఇష్టం నాకు మొక్కజొన్న కంకులు అంటే. లాస్ట్ టైం జర్నీలో కూడా చెప్పాను కదా, ఊరు వెళ్ళేటప్పుడు హైవేలో దారిలో కనిపించినా కూడా వదలకుండా కొనేసుకుంటాను తప్పకుండా ప్రతిసారి. సో ఎస్, ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. సో నా వీడియోస్ అన్నీ ఒకసారి చూడండి, నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఉంటాయి, డెలీషియస్ అండ్ హెల్దీ రెసిపీస్ ఉంటాయి. చాలా బాగున్నాయి కదా, మీకు తినాలనిపిస్తుంది కదా. చూసారా పెరట్లో ఇంటి వెనకాలే ఇలా పొలాలు ఉంటాయి, మంచి ఫ్రెష్ ఎయిర్, మామిడి చెట్టు, నిమ్మ చెట్టు. సో మేమంతా వెయిటింగ్ అన్నమాట. సో అంతా అయిపోయిన తర్వాత ఇలా ఇసుక కానీ మట్టి కానీ అలా వదిలేయకూడదు దాన్ని, ఎందుకంటే పక్కన గడ్డివాములు అలా ఉంటాయి కదా, నిప్పు అంటుకునే ప్రమాదం ఉంటుంది. సో చూసారా మొక్కజొన్న కంకులు రెడీ అయిపోయాక మేము ఎంజాయ్ చేస్తున్నాం, మా వాడికి కాలుతుంది వీడియో షూట్ చేస్తున్నాను అనేసి, మా చిన్నోడు కూడా ఎంజాయ్ చేస్తున్నాడు. ఇప్పుడు చూడండి మా వాడిని ఎలా ఉంది నాన్న అని అడిగితే సూపర్ అని చూపించడానికి ట్రై చేస్తాడు చేత్తో. నేను పక్కన ఎలా ఉంది నాన్న కంకి అని అడుగుతున్నాను, అదిగో చేత్తో చూపిస్తున్నాడు సూపర్ అంట. సో ఇది ఒక సింపుల్ విలేజ్ వ్లాగ్ ఇంకొకటి. సో మళ్ళీ బ్యాక్ టు హైదరాబాద్ వచ్చేసాము యాక్చువల్గా. సో మొన్న షూట్ చేసింది, ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను అనమాట. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందు ఉంటాను, మీ అమేజింగ్ అనిత. బాయ్ బాయ్.